హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రైని ఇట్టే చేసేయచ్చు. అలాగే టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బాగా సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా దంచకుండా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎర్రగా వేయించకుండా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి బోన్లెస్ చికెన్ని నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి. దీన్ని ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఆ చికెన్ని ఇందులోకి వేసేసి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ లేదంటే 1 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకున్నారంటే మనకి చికెన్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుందండి. 15 నిమిషాలు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకి చికెన్ అనేది అడుగున ఫ్రై అవుతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్క అనేది చక్కగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ముందుగా వేసుకునే కంటే కూడా ఈ విధంగా చివర్లో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే దానిలోనే ఉంటుందండి అసలైన చికెన్ ఫ్రై టేస్ట్ అనేది. ఈ స్టెప్ని అస్సలు మిస్ అవ్వకండి. మంటని కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. మీరు ఈ చికెన్ ఫ్రైని బోన్లెస్ చికెన్తోనే కాకుండా బోన్స్ ఉన్న చికెన్తో కూడా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ దొంగ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీకు తెలిసిన వారితో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ప్రెస్ చేశారంటే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే హెల్దీ.